హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈవేళ మంచి స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది, మనకు బయట స్ట్రీట్స్లో దొరుకుతుంది కదా సేమ్ అదే టేస్ట్తో ఇప్పుడు ఇంట్లో తయారు చేసేసుకుందాము. ముందుగా ఒక కడాయిలోకి వాటర్ తీసుకోండి, అందులోకి ఈ నూడిల్స్ని యాడ్ చేసేసుకోండి. సో అవి బాయిల్ అయ్యేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. సో వన్స్ నూడిల్స్ బాయిల్ అయిపోయాక ఒక స్ట్రైనర్లోకి వడకట్టేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా చండీలని యాడ్ చేసుకుందాము. సో వేడివేడిగా ఉంటే అది ముద్దలాగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చికెన్ తీసుకోవాలి, బోన్లెస్ చికెన్ తీసుకోండి. సో నేను ఒక 100 grams తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాం, అలానే కొద్దిగా కారం, కొరియాండర్ పౌడర్, అలానే కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. అలానే ఒక 1 tablespoon మైదా, అలానే 1 tablespoon కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకొని కొద్దిగా అల్లం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చికెన్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మంచి కలర్ కోసం మనం కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు ఫ్రీజర్లో మ్యారినేట్ చేసేసుకుందాం. సో ఒక నేను 1/2 hour మ్యారినేట్ చేశాను. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ని. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనం ఫుడ్ కలర్ కూడా వేసేసరికి మంచి కలర్ వచ్చింది చికెన్కి. సో నూడిల్స్లో చికెన్ ఇలా కలర్ఫుల్గా ఉంటేనే చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇది ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అలానే ఒక ప్యాన్లోకి ఒక 4 to 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి సన్నగా తరిగినట్టు యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇవి లైట్గా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసేస్తాము. నేనైతే క్యాబేజీ, క్యారెట్, బీన్స్, అలానే క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను, ఇలాగ సన్నగా కట్ చేసినాటివి. సో ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం, తొందరగా ఫ్రై అయిపోతాయి వెజిటేబుల్స్ అనేటివి. సో చూడండి, ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు చికెన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వన్స్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందాక నూడిల్స్ ఉన్నాయి కదా బాయిల్ చేసుకున్నట్టువి, సో వాటిని కూడా యాడ్ చేసేసుకుందాము. స్లోగా చేత్తో యాడ్ చేసుకోండి నూడిల్స్ అనేటివి. సో ఇప్పుడు నూడిల్స్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాము స్లోగా. సో చూడండి, ఇలాగా మిక్స్ అయిపోయాక ఇందులో కొద్దిగా డార్క్ సోయా సాస్ అండ్ చిల్లీ సాస్, టమోటా సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మీకు ఇలాగా గెంటతో అవ్వలేదు అనుకుంటే 2 forks తీసుకొని వాటితో బాగా మిక్స్ చేసేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు మీకు ఏమైనా సాల్ట్ కానీ తక్కువ అయింది అనుకుంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. సో సాల్ట్ని యాడ్ చేసి కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. సో చూసారు కదా, మన యమ్మీ చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసేసుకోండి. సో ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ రెడీ అయిపోతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.